గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. అసలు గ్రాటిట్యూడ్ కి ఉండే పవర్ ఏంటి, యూనివర్స్ దానికి ఉన్న కనెక్షన్ ఏంటో సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మీ స్టూడెంట్ ఒకరు గ్రాటిట్యూడ్ని బాగా వర్కౌట్ చేసి లైక్ ఆయన 1000 times ఏదో గ్రాటిట్యూడ్ చేస్తూ ఉంటారు జనరల్గా, ఆయనకు వచ్చిన రిజల్ట్ అసలు అమేజింగ్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ పవర్ ఏంటి, ఆయనకు వచ్చిన ఆ బెనిఫిట్ ఏంటి ఒకసారి చెప్పండి సార్. ఎస్ అండి, చూడండి, ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ చూపిస్తే మీకు ఏమొస్తుంది, ఫస్ట్ ఆనందం వస్తుంది. ఓకే, మనం జనరల్గా చూడండి, ఏదైనా ఒక మీకు ఏదైనా ఒక ఇష్టమైన ఒక వస్తువు కానీ ఏదైనా ఒక ఏదైనా ఇచ్చామండి, ఓకే, సపోజ్ మీకు ఇష్టమైన ఒక వస్తువు మీకు తీసుకొస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా. ఆ హ్యాపీనెస్ వలన ఏమవుతుందంటే మరిన్ని హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ మన జీవితంలోకి ఆకర్షించబడుతుంటాయి. యద్భవం తద్భవతి, సేమ్ లైక్ దట్ అండి. మనం కనుక నిజంగా ఏదైనా వస్తువు పర్సన్ కానీ ఓకే ఆబ్జెక్ట్స్ కానీ ఆల్రెడీ మన జీవితంలో గోల్డెన్ మెమొరీస్, స్వీటెస్ట్ మెమొరీస్ ఎన్నో ఉంటాయి, వాటి కనుక మనం కృతజ్ఞత చూపిస్తే మనం అనుకున్నది సాధించవచ్చు. మీరు అన్నారు కదా ఒక పర్సన్ నిజంగా అండి 1000 times చేశాడండి, అతను కారు మ్యానుఫ్యాక్చరేషన్ కూడా చేసుకున్నాడండి. సో చూద్దాం ఎట్లా కృతజ్ఞత చూపు, చాలా మందికి డౌట్ కృతజ్ఞత ఎలా చూపించాలి, ఓకే దేనికి చూపించాలి, అసలు నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా. సో వీటన్నిటికీ మనం సొల్యూషన్ ఉందండి, తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కృతజ్ఞత ఎవరికి చూపించాలండి. చూద్దాం ఫస్ట్ పర్సన్స్ అండి, వ్యక్తులకు. వ్యక్తులకు అనగానే మనకు డౌట్ వస్తుంది ఎవరికి చూపించాలి. ఓకే చూడండి, నేను ఏమంటానండి, ఫస్ట్ తల్లిదండ్రులకు అండి. ఓకే, నిజంగా మనం కనుక ఎక్కడి నుంచి వచ్చాము, ఈ భౌతిక శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలను ఎప్పుడైతే అంటామో అక్కడి నుంచి వచ్చినాడు. ఏదైనా బ్లాకేజ్ వస్తే క్లెన్సింగ్ అయిపోతుంటాయి, క్లియర్ అయిపోతుంటాయి. అందుకోసం ఫస్ట్ నేను రాపిస్తుంటాను, జనరల్ నేను క్లాస్ నుంచి రాపిస్తుంటాను. దానికంటే ముందు యూనివర్స్కి కూడా కృతజ్ఞత చెప్పమంటాను, ఎందుకంటే చరాచర సృష్టిని నడిపిస్తున్నది. ఓకే, ఇప్పుడు కనిపించే ఒక ప్రపంచం ఉంది కదా సార్, కనిపించే ఒక ప్రపంచాన్ని వెనుక ఒక కనిపించిన ఒక శక్తి ఉంది. ఓకే, ఆ శక్తికే మనం పెట్టుకున్న పేరు ఏంటంటే యూనివర్స్. ఓకే చూడండి, మీరైనా మీరైనా కనెక్ట్ అయ్యమన్న ఒకటి హెల్ప్ అయింది కదండి, థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్ అని చెప్తాను. వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారండి హ్యాపీగా. చూడండి ఇంతటి సబ్జెక్ట్ని ఇచ్చినటువంటి ఆ యూనివర్స్ కృతజ్ఞత తెలిస్తే యూ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే మన జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు, లేదా ఒక సిచ్యువేషన్ కలిగినప్పుడు, లేదా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉంటాననుకుంటారు, లేదా ఒక ఆబ్జెక్ట్ నాకు వచ్చినప్పుడు లైక్ ఇల్లు కానీ కారు కానీ. నేనేమంటానంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ. ఫస్ట్ మనం ఆనందంగా ఉంటేనే ఆనందకరమైన సిచ్యువేషన్ మన జీవితంలోకి రాబడుతుంటాయి. సో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, కృతజ్ఞత అనేది ఈజెస్ట్ ఫామ్ అండి, ఎక్సలెంట్ అండి, హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ వైబ్రేషన్ కూడా వస్తుందండి. మీరు నిజంగా తల్లిదండ్రులకు హృదయపూర్వకృత ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఓకే చిన్నప్పుడు మీకు ఫీవర్ వచ్చి ఉంటుంది, హాస్పిటల్కి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళుంటారు, ఓకే అలా స్కూల్ ఫీల్ కానీ ఎన్నో పేరెంట్స్ ఎంతో హెల్ప్ చేస్తుంటారు. నిజంగా తల్లిదండ్రులకు హృదయపూర్వ కృతజ్ఞత చెప్పగానే మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా కరిగిపోతాయి అండి, క్లెన్సింగ్ అయిపోతుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే, ఇటు నెగిటివిటీ క్లియర్ అయిపోద్ది, ఇటు పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకరు గురువులకండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించారండి, వాళ్ళందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వ కృతజ్ఞత అనేది చెప్పగలిగితే మాత్రం ఆ గురువుల నుంచి ఇప్పుడు చిన్నప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నట్టే గురువులను, ఎప్పుడు గురువును కామెంట్ చేయొద్దు, వ్యతిరేకించొద్దు, తెలుసు తెలియక చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ఎప్పుడైతే హృదయపూర్వక కృతజ్ఞత అంటారో అవన్నీ కూడా క్లీన్స్ అయిపోతారు. అందుకోసం వేదం ఏం చెప్తుంది, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే దైవంతో సమానం అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళని దైవంగా మనం భావించి హృదయపూర్వక కృతజ్ఞతకి చెప్తామో రాస్తుంటామో మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉందో అవన్నీ క్లెన్స్ అయ్యి హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరీర్ అవన్నీ అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్స్. నెక్స్ట్ నేను ఏమంటానంటే ఆబ్జెక్ట్స్ అండి, వస్తువులకు కూడా కృతజ్ఞత చూపించాలి. ఓకే, ఉదయం నిద్ర లేచారు హాయిగా నిద్రపడింది పట్టింది కదండి, బెడ్కు థ్యాంక్ యూ సో మచ్ టు మై బెడ్. ఎప్పుడైతే హృదయపూర్వకంగా చెప్తారో అవన్నీ గ్రేట్ రిజల్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్ పిల్లో ట్యాబ్ దిప్పాం వాటర్ వచ్చాయి, చూడండి ఒకసారి ట్యాబ్ దిప్పాం వాటర్ రాకపోతే ఎంత ఇంకంఫర్టబుల్గా ఉంటుందని చూడండి. సో అందుకోసం నేను పంచభూతాలకండి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటన్నిటి కూడా హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం కృతజ్ఞత చూపిస్తామో నేచర్ హెల్ప్ చేస్తుంది. అందుకండి మన శరీరం కూడా పంచభూతాల నిలయం అండి, ఓకే పంచభూతాలతోనే ఏర్పడింది, మనం కూడా నేచర్ నుంచే వచ్చాం, మళ్ళీ చివరికి మనం వెళ్ళేది కూడా అక్కడే. సో ఎప్పుడైతే ఎవరైతే ఓకే మూలాలను మర్చిపోకుండా ప్రతి దాన్ని కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తారు, ఓకే నా హెడ్ఏక్ వచ్చింది, షోల్డర్ పెయిన్ అని, బట్ ఉన్నప్పుడే వాటి కనుక హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తే ఎలా ఉంటుందండి, ఓకే ఎక్సలెంట్ అండి. చూడండి మన ఐస్ సరిగ్గా వర్కౌట్ అవుతుంది కదా, ఐస్కు హృదయపూర్వక కృతజ్ఞత, నోసు, టంగ్, హార్ట్కు, లంగ్స్కు, కిడ్నీస్కి, మీ శరీరంలో ఏదైతే అవయవం సరిగ్గా ఉందో ఇప్పుడు దానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలిస్తే సరిగ్గా లేని అవయవం కూడా క్యూర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి.
సో ఆబ్జెక్ట్స్ కూడా ఇట్లా చెప్పుకుంటూ ఉండాలండి ప్రతి దానికి కూడా. నెక్స్ట్ ఇంకోటి పర్సన్స్, ఇందాక కూడా చెప్పాను పర్సన్ అనగానే చూడండి, ఒక బస్ డ్రైవర్ రోజు మిమ్మల్ని తీసుకెళ్తాడు, లేదా మీ చిల్లర్నే తీసుకెళ్తాడు, రోజు సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు కదా, ఏ రోజైనా కృతజ్ఞత చూపించారా? మామూలు చూడండి ఎక్కువ మంది చూపించారు, బట్ ఏదైనా ఒక మిస్ అయిందనుకోండి, ఏదైనా చిన్న థింగ్, ఏదైనా ఇంకఫర్ట్ అయితే కంప్లైనింగ్, బ్లేమింగ్, మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి వస్తున్నాడుగా, సెలబ్రేట్ చేస్తున్నాడు డ్రైవర్, ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ట్రైన్ కూడా ఒక లోకల్ పైలట్ స్టేట్కి వెళ్ళి స్టేట్ తిప్పి తీసుకుని తీసుకొస్తున్నాడు, బట్ మనం అప్పుడు చూపించాం, బట్ ఏదైనా ఒక మిస్ అయితే, ఏదైనా మనం అనుకోని జరిగినప్పుడు మాత్రం కంప్లైనింగ్, బ్లేమింగ్. చూడండి ఉన్నప్పుడే కృతజ్ఞత చూపిస్తే ఉన్నతమైన మన జీవితంలోకి రాబోతుంది. ఒక పైలట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అండి, ఆటో డ్రైవర్ అయినా సరే, ఎవరైనా సరే, మన జీవితంలో మనకు హెల్ప్ చేసిన ఒక టీ బాయ్, టీచర్. సో షో ద గ్రాటిట్యూడ్, ఇట్లా మనం షో ద గ్రాటిట్యూడ్ ద పర్సన్స్కు, ఆబ్జెక్ట్స్కి, సిచ్యువేషన్స్. కొంతమంది లైఫ్లో గోల్డెన్ మెమరీస్ ఉంటాయండి, బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోరండి. ఎవరో ఏదో అన్నారనో, ఎవరో ఏదో మాట అన్నారనో, పదే ఏదో బిజినెస్ చేశారు, ఓడిపోయారు, వెంటనే పదే పదే దాని గురించే బదులు ఎన్నెన్నో గోల్డెన్ మెమరీస్ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో మెమరీస్, ఆడిన ఆటలు, పాడిన పాటలు ఎన్నో ఉంటాయండి. ఓకే, వాటి మేము అవార్డ్స్ తీసుకున్న సందర్భాలు, శభాష్ అన్న తీరుంటాయి, 10th క్లాస్ మార్క్స్, ఇంటరు, డిగ్రీ, పీజీ, తర్వాత పిహెచ్డి, తర్వాత ఇప్పుడు మీ మ్యారేజ్ డే, తర్వాత మీ చైల్డ్ బర్త్డే, ఒక నర్స్ వచ్చి మీ చైల్డ్ని ఇచ్చినప్పుడు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాం, అవన్నింటిని ఒక్కసారి మనం కనుక గుర్తు చేసుకుంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, హ్యాపీగా ఉంటాం. ప్రతి సిచ్యువేషన్ కనుక మనం కృతజ్ఞత చూపించగలిగితే, చూడండి పాత సిచ్యువేషన్ మనం కృతజ్ఞత చూపిస్తే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, ఇప్పుడు ఈ క్షణంలో కనుక మనం హ్యాపీగా ఉంటే మాత్రం భవిష్యత్తు మొత్తం ఆనందమయం అండి. భవిష్యత్తు మొత్తం సృష్టించబడేది ఈ క్షణం అండి. ఈ క్షణంలో ఎవరైతే ఆనందంగా ఉంటారో బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారండి. వండర్ఫుల్ సార్ అండి, మీరు చెప్తుంటేనే చాలా ఆనందంగా అనిపించింది. చాలామందికి యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే అనుకోకుండా ఆ కోపము, ఆ ఎమోషను వాళ్ళని ఆ కృతజ్ఞత చూపించకుండా కప్పేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా దాన్ని ఓవర్కమ్? ఎస్ సార్, ఇప్పుడు చూడండి మీరు అన్నట్టుగానే ఆవేశము, కోపము, చికాకు, అసంతృప్తి ఇవన్నీ ఎట్లా వస్తాయా సార్? ఇది లేకుంటేనే అవి వస్తాయి. ఓకే, చూడండి ఒక వరలో రెండు కత్తులు పడతాయి సార్, పట్టవు. ఉంటే గ్రాటిట్యూడ్ అని ఉండాలి, లేకపోతే ఇదని ఉండాలి. సో దానికి ఛాన్స్ ఇవ్వద్దు. అంటే చూస్తున్నప్పుడల్లా ప్రతిసారి కూడా మనకు ఆల్రెడీ పొందిన వాటికి కనుక కృతజ్ఞత చూపిస్తే ఆనందం వస్తుంది. ఆనందం ఉన్నకాడ దుఃఖం ఉంటుందా? ఉండదు కదా. ఓకే, దుఃఖం ఉన్నకాడ ఆనందం ఉంటుందా? ఉండదు. మీరు చెప్పినట్టు చేసిన వాళ్ళది ఎప్పుడు కూడా అవే మనసులో స్మరిస్తున్నా, అంటే అవే పిక్చర్స్ని చూస్తున్నారు. సో అందువల్లనే వాళ్ళు బాధపడుతున్నారు. వాటిని ఎప్పుడైతే రిప్లేస్ చేస్తుంటారో వాళ్ళ జీవితం ఆనందం అండి. కృతజ్ఞత భావన వాళ్ళందరూ కూడా అండి, వాళ్ళు అనుకున్నట్టుగా అర్జెంటుగా వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు, అర్జెంటుగా వాళ్ళు కావాల్సినటువంటి జాబ్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్ని బెటర్గా చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఏ కోరికనైనా కృతజ్ఞత ఉంటే మాత్రం వాళ్ళు ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోగలగాలి. వండర్ఫుల్ సార్. అంటే సార్ ఈ ఎమోషన్స్, ఈ కోపం, ఈ చికాకు ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళ మన ఆడియన్స్కి ఏదైనా స్పెషల్గా ఒక టీచింగ్ సెషన్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్ అండి, ఉందండి. ఓకే, ఎవ్రీ సాటర్డే 7 PM ప్రతి శనివారం 7 గంటలకు ఓకే ఫ్రీ వెబినార్ జూమ్లో కనెక్ట్ చేయడం జరుగుతుందండి. దానికోసం కామెంట్ సెక్షన్లో ఓకే లేదా డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ని గూగుల్ ఫామ్ క్లిక్ చేస్తే మా టీం మెంబర్స్ వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరికైనా ఇష్యూ ఉండి ఓకే ఎన్రోల్ కాకపోతే మా టీం మెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళే యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం నేను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ క్లాస్ లో. అంటే ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది, అది నేను సపరేట్ గా డైరీలో మెన్షన్ చేసుకుంటున్నాను. అదే నాకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఒక 1 అవర్ సెషన్ చెప్పినా దాంట్లో కావాల్సింది ఏ మనిషికి ఏ పాయింట్ కనెక్ట్ అవుతుందో తెలియదు, అది ప్రతి ఒక్కరికి అలాగలాగా ఉంటుంది. కాబట్టి నాకు కనెక్ట్ అయ్యే పాయింట్స్ నాకు ఉన్నాయి, అది నేను నోట్ చేసుకుని రాసుకుంటున్నాను. నాకు ఇప్పుడు మనీ గురించి అయితే టెన్షన్ లేకుండా పోయింది సార్, ఆటోమేటిక్ మనీ వచ్చేస్తుంది, అదే నాకు హ్యాపీగా ఉంది ఈ రోజు. నేను అనుకోకుండా 1 లాక్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, 1 లాక్ వాళ్ళే తెచ్చిచ్చి ఇంటికి తెచ్చేసి వెళ్ళిపోయారు. మీ క్లాస్కి అటెండ్ అయ్యి నుంచి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదివరకు అయితే ఎప్పుడు నెగిటివ్ మైండ్ లో, నెగిటివ్ థాట్స్ లో ఉండేవాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత పాజిటివ్ థాట్ లో, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది సార్, చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారు, క్వశ్చన్స్ చేశారో, అందరికీ ఎవరికైనా ఏదైనా మనం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకున్నాను సార్. అలాగే నాది నా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది సార్. సార్ బయటపడుతుంది సార్. ఇది వరకు కూడా ఫిబ్రవరి నెల నుంచి నాకు మనీ ప్రాబ్లం అనేది ఉండే సార్. ఇప్పుడు మనీ ప్రాబ్లం అనేది మొన్నటితో సాల్వ్ అయిపోయింది సార్. అది 61,000 అనేది వేరే వాళ్ళకి పంపిస్తే అది ఫిబ్రవరి నెల నుంచి ఇచ్చేస్తానని నవ్వట్లేదు సార్. మొన్న మన ఈ క్లాస్కి ఎప్పుడైతే అటెండ్ అయ్యానో కొద్దిగా పాజిటివ్ గా ఉండడం అలవాటు చేసుకున్నాను. అలాగే కంప్లైంట్ చేయడం, ఆర్బీఐ కంప్లైంట్ చేయడం, వాళ్ళు సహకరించడం విత్ ఇన్ 1 వీక్ లో అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది సార్. 61,000 అనేది రీబ్యాక్ అయింది.